సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న సాయంత్రం కిడ్నాప్ అయిన బాలుడిని సేఫ్ గా పట్టుకున్నారు సికింద్రాబాద్ జీఆర్పి పోలీసులు బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ వద్ద బాలుడిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు నిందితులను అరెస్ట్ చేసి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మరిన్ని డీటెయల్స్ అజయ్ అందిస్తారు అజయ్ బాలుడిని పోలీసులు సేఫ్ గా పట్టుకున్నారు డీటెయల్స్ ఏంటి నిన్న సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ కి గురైన బాలుడిని సేఫ్ గా పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. నిన్న సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎప్పుడైతే బాలుడు కిడ్నాప్ అయ్యిందో వెంటనే పోలీసులు జీఆర్పీ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సర్చ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాల ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు సంబంధించి బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు పూర్తి స్థాయిలో టెక్నికల్ గా సీసీ కెమెరాలు అంటే బాలుడిని కిడ్నాపర్లు రైల్వే స్టేషన్ లో ఏదైతే లిఫ్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు అనే కోణంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ చెక్ చేసిన పరిస్థితి. సో ఈ రోజు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వద్ద సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ వద్ద ఆ బాలుడిని అమ్మే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కిడ్నాపర్లు అటు జీఆర్పీ పోలీసులతో పాటు మాదాపూర్ పోలీసులు ఎందుకంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబర్ టవర్స్ వస్తుంది కాబట్టి సో మాదాపూర్ పోలీసులు జీఆర్పీ పోలీసులు బాలుడిని ఎవరైతే కిడ్నాపర్లు అమ్మే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ బాలుడిని రెస్క్యూ చేసి సేవ్ చేసిన పరిస్థితి. సో బాలుడిని రెస్క్యూ చేసిన తర్వాత ఇద్దరు కిడ్నాపర్లను ప్రస్తుతానికి పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో నిన్న సాయంత్రము ఎప్పుడైతే బాలుడు కిడ్నాప్ గురైందో వెంటనే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. సో ఈ రోజు ఉదయం కిడ్నాపర్లు మాదాపూర్ లిమిట్స్ లో ఉన్నటువంటి సైబర్ టవర్స్ వద్ద వస్తున్నారు. సో అక్కడికి వచ్చారు, దాని తర్వాత అక్కడ కొంతవరకు బాలుడిని అక్కడ విక్రయించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే కిడ్నాపర్లని ఏదైతే పట్టుకున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాలుడు కిడ్నాప్ కేసు సంబంధించి సుఖాంతంగా ముగిసింది. ఎందుకంటే బాలుడు కిడ్నాప్ అయిన తర్వాత తీసుకెళ్లారు లేకపోతే ఏదైనా అనుకోని పరిస్థితులు చోటు చేసుకుంటాయని భావించారు, కానీ సేఫ్ గా కిడ్నాపర్లు బాలుడిని అమ్మే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు కిడ్నాపర్లని ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతం బాలుడిని కుటుంబ సభ్యులకు అయితే అప్పగించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న సాయంత్రం కిడ్నాప్ అయిన బాలుడిని సేఫ్ గా పట్టుకున్నారు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ వద్ద బాలుడిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న సాయంత్రం కిడ్నాప్ అయిన బాలుడిని సేఫ్ గా పట్టుకున్నారు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ వద్ద బాలుడిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.